నమస్తే, చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ క్వాష్ పిటిషన్ మీద ఇప్పుడు సుప్రీంకోర్టు ముందుకెళ్ళింది. సుప్రీంకోర్టులో ఇప్పుడు ఇద్దరు న్యాయమూర్తులు ఈరోజు తీర్పు చెప్పబోతున్నారు. అయితే ఇద్దరు వేరే వేరే అభిప్రాయాలు చెప్పడంతో ఇప్పుడు మళ్ళీ దాన్ని సిజేఐ ముందుకు బదలాయిస్తున్నామని చెప్పి చెప్పారు. మరి దీని అంతటినీ మనం ఎలా చూడవచ్చు? దీన్ని అసలు ఎలాంటి తీర్పు రాబోతోంది సిజేఐ నుంచి అనేది ఈరోజు మనతో పాటు దాము బాలాజీ గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్, ఆయన చెప్పబోతున్నారు. నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు సిజేఐ ముందుకి క్వాష్ పిటిషన్ చంద్రబాబు నాయుడుది వెళ్తుంది అంటే ఆల్రెడీ ఇప్పుడు ఇద్దరు న్యాయమూర్తులు వేరువేరు అభిప్రాయాలు చెప్పడం అంటే దీన్ని అంతటిని మనం ఎలా చూడొచ్చు అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వేరువేరు అభిప్రాయాలు కాదు, తీర్పే అది. ఇద్దరు అభిప్రాయాలు కాదు, అవి ఇద్దరు కూడా కలిసి ఒక తీర్పు ఇచ్చారు. ఆ తీర్పులో ఒకరు ఒక తీర్పు చెప్తే ఇంకొకరు ఇంకొక తీర్పు చెప్పారు. కాబట్టి ఈ టూ బెంచ్ తీర్పు అనే దాంట్లోనే వాళ్ళిద్దరే ఏం చెప్పారంటే మా ఇద్దరి మధ్య ఏక అభిప్రాయం లేదు కాబట్టి సో దీన్ని మేము సుపీరియర్ బెంచ్కి పంపిస్తున్నాము, సిజేఐ ముందుకు పంపిస్తున్నాం అనేది చెప్పారు. మామూలుగా ఇప్పుడు సిజేఐ అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్ గారు, ఆయన డిస్క్రిషనరీ పవర్ ఉంటుంది. అంటే ముగ్గురు జడ్జెస్తో కూడిన ధర్మాస్ త్రీ బెంచ్ అంటారు, త్రీ బెంచ్కి ఇవ్వాలా లేకపోతే ఫైవ్ బెంచ్కి ఇవ్వాలా లేదా సెవెన్, ఒక్కొక్కసారి రేరెస్ట్ ఆఫ్ కేసుల్లో 13 జడ్జెస్ బెంచ్ కూడా తీర్పిచ్చిన సందర్భాలు ఉన్నాయి. కేశవానంద ఫర్ ఎగ్జాంపుల్ కేసు అనమాట. అలాగా మామూలుగా అయితే ఇలాంటి కేసుని ఫైవ్ బెంచ్కి ఇస్తారనేది ఎక్కువ మంది మాజీ న్యాయమూర్తులు చెప్తున్న మాట. లేదు, ఆయన అనుకుంటే త్రీ బెంచ్కి కూడా ఇవ్వచ్చు. సో అక్కడ మళ్ళీ విభేదాలు ఉన్నప్పుడు మళ్ళీ ఫైవ్ బెంచ్కి ఇవ్వచ్చు లేదా అక్కడ మెజారిటీ ఇద్దరు జడ్జెస్ ఒక అభిప్రాయము ఇంకో జడ్జి ఒక అభిప్రాయం కానీ చెప్తే అప్పుడు ఇద్దరు జడ్జెస్ అభిప్రాయాన్ని అంటే మెజారిటీ అభిప్రాయాన్ని అమలు చేయొచ్చు. సో ఇది బేసిక్గా జరిగే ప్రాసెస్. అయితే ఇప్పుడు ఈ కేసులో ఇద్దరు జడ్జెస్ జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేది, వీళ్ళిద్దరు ఏం చెప్పారనేది మనం చూస్తే మామూలుగా అయితే దీంట్లో క్వాష్ పిటిషన్లో హరీష్ సాల్వే కానీ లోద్రా కానీ అభిషేక్ సింగ్ మనీ కానీ వీళ్ళ వాదనలు ఏంటంటే ఈ ప్రధానంగా దీంట్లో వేరే ఐపీసీ సెక్షన్లు కూడా ఉన్నాయి. ఈయన స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుని ముద్దాయి నెంబరు 36గా చేర్చారు, అందులో అనేక సెక్షన్లు ఉన్నాయి. దాంతోపాటు అవినీతి నిరోధక చట్టం కింద కూడా ఆయన మీద కేసు నమోదైంది. కాబట్టి అవినీతి నిరోధక చట్టం దీంట్లో ఉంది కాబట్టి అవినీతి నిరోధక చట్టం ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ పీసీ యాక్ట్ అంటారు, 1988 ప్రకారం పెట్టారు కాబట్టి ఈ యాక్ట్కి సంబంధించి 2018లో ఒక అమెండ్మెంట్ వచ్చింది. ఆ అమెండ్మెంట్ 17A అని చెప్తున్నారు. ఆ 17A అండ్ A లో ఏముందంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి ఆఫీసర్ కావచ్చు, ప్రభుత్వ పొజిషన్లో ఎవరున్నా పబ్లిక్ సర్వెంట్ అంటారు, పబ్లిక్ సర్వెంట్ ఒక అవినీతికి పాల్పడినప్పుడు ఆ పబ్లిక్ సర్వెంట్ పై అధికారి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. ఏది విచారణ కోసమే పర్మిషన్, అరెస్ట్ కోసం కాదు, విచారణ కోసమే పర్మిషన్ తీసుకున్నాకనే విచారణ జరపాలనేది ఆ క్లాజ్ చెప్తుంది. సో ఇందులో వీళ్ళు చేయలేదు కాబట్టి ఈ కేసు కొట్టేయమని వీళ్ళు అడిగారు. అడిగినప్పుడు ఇప్పుడు ఆ వాదనలు సుదీర్ఘంగా జరిగాయి. ఇటువైపు వాదనలు ఏం జరిగాయంటే ఏది సిఐడి తరపున రంజిత్ కుమార్ కానీ ముకుల్ రోహత్కి వీళ్ళు ఏం వాదించారంటే ఇది రిట్రాస్పెక్టివ్గా చెల్లదు, అప్లికబుల్ కాదు. అంటే రిట్రాస్పెక్టివ్ అంటే ఒక చట్టం ఈరోజు వస్తుంది, ఇదే కైండ్ ఆఫ్ నేరం గతంలో 1 ఇయర్ బ్యాక్ జరుగుతుంది, 1 ఇయర్ బ్యాక్ జరిగే నేరానికి ఈ చట్టం వర్తిస్తుందా వర్తించదా అన్నప్పుడు జనరల్గా వర్తించదు. ఈ చట్టం వచ్చినప్పటి నుంచి జరిగిన నేరాలకే ఈ చట్టం సవరణ వర్తిస్తుంది, కానీ అంతకుముందు అది రాసి ఉంటే వర్తిస్తుంది ప్రత్యేకంగా ఆ చట్టం సవరణలోనే. ఇది రిట్రాస్పెక్టివ్గా కూడా ఏ 3 ఏళ్ళ నుంచో 5 ఏళ్ళ నుంచో కేసులకి రిట్రాస్పెక్టివ్గా కూడా అప్లికబుల్ అని ఉంటే అప్పుడు అది వెనక్కి వెళ్ళి కూడా వర్తిస్తుంది. అది దీంట్లో లేదు, అది క్లియర్గా చెప్పలేదు కాబట్టి వర్తించదు అనేది ముకుల్ రోహత్కి. అంటే నేరం జరిగిన పీరియడ్
ఎప్పుడైతే నేరం జరిగిందో 2015లోనే దీని మీద ఉంది కాబట్టి 2018 కంటే ముందు ఈ నేరం జరిగింది కాబట్టి ఈ సెక్షన్ ఈ సవరణ వర్తించదు అనేది వీళ్ళు చెప్తున్నారు. ఇటువైపు చంద్రబాబు తరపున అడ్వకేట్లేమో నేరం ఎప్పుడు జరిగింది అనేది ఇంపార్టెంట్ కాదు, ఎఫ్ఐఆర్ ఎప్పుడు పెట్టారనేది ఇంపార్టెంట్. ఎఫ్ఐఆర్ 2018 తర్వాత పెట్టారు కాబట్టి ఈ సెక్షను వర్తిస్తుంది. వర్తిస్తున్నప్పుడు పర్మిషన్ తీసుకోలేదు గవర్నర్ దగ్గర, అందువల్ల ఈ రిమాండ్ చెల్లదు, అరెస్టు చెల్లదు, ఆయన మీద ఈ కేసే చెల్లదు అనేది వీళ్ళ వాదన. ఈ వాదన ఎందుకు బలంగా వాళ్ళు ముందుకు తీసుకెళ్లారనే అంటే తెలుగుదేశం నాయకుల మీద ఇంక్లూడింగ్ చంద్రబాబు మీద జగన్ ప్రభుత్వం కక్షపూరితంగా కేసులు పెట్టి అరెస్టులు చేయిస్తుంది. రాబోయే ఎలక్షన్లలో తాను గెలవడం కోసం ఈ ఇటువంటి కక్షపూరితమైన చర్యలు జగన్ చేపడుతున్నాడు అనేది వీళ్ళ ప్రధానమైన వాదన. అందువల్ల ఒకవేళ ఈ క్వాష్ పిటిషన్ని ఆమోదించి 17A వర్తిస్తుంది అని చెప్పి కేసు కొట్టేస్తే మిగతా కేసులు కూడా చల్లవకుండా పోవాలి, అదొకటి. రెండోది, జగన్ కక్షపూరిత వైఖరి కోర్టులు కూడా నిర్ధారించాయి అని చెప్ జనంలోకి పొలిటికల్గా కూడా తీసుకెళ్ళచ్చు, అంటే లీగల్ అండ్ పొలిటికల్ ఈ రెండు ఆస్పెక్ట్లలో తెలుగుదేశం సుప్రీంకోర్టుకి ఈ దీని మీద వెళ్ళింది. అయితే ఇప్పుడు ఈ వాదనలంతా పరిశీలించి చాలా టైం తీసుకున్నారు, ఎందుకంటే 20th October తీర్పు రిజర్వ్ చేసి ఇప్పటి వరకు వాళ్ళు దాన్ని టైం తీసుకొని ఈరోజు వెల్లడించారు. ఇందులో జస్టిస్ అనిరుద్ధ బోస్ చెప్పిన ఇదేందైతే ఉంది ఉందంటే ఈ సెక్షన్ వర్తిస్తుంది ఈ కేసులో చంద్రబాబుకి, కాబట్టి ఈ అవినీతి నిరోధక చట్టం కింద ఉండే ఆ సెక్షను దీంట్లో ఈయనకి వర్తిస్తుంది కాబట్టి పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి ఆ సెక్షన్ చెల్లదు అనేది చెప్పారు. అయితే మిగతా సెక్షన్లు ఉన్నాయి కాబట్టి ఎఫ్ఐఆర్ని కొట్టేయలేము అనేది కూడా ఆయన చెప్పారు. అట్లాగే రిమాండ్ని ఇచ్చిన జడ్జి ఆమెకి అధికారం ఉంది, ఇచ్చే అధికారం ఉంది, ఏసీబీ జడ్జి రిమాండ్ ఇచ్చే అధికారం ఉంది కాబట్టి ఆ అధికారాలు మేము ఎంటర్ కామనేది కూడా ఆయన చెప్పాడు. ఇది జస్టిస్ అనిరుద్ధ బోస్ చెప్పింది. జస్టిస్ బేలా త్రివేది ఏం చెప్పారంటే ఇది అసలు వర్తించదు, ఎందుకంటే నేరం అంతకు ముందుగా జరిగింది కాబట్టి ఇది వర్తించదు అనేది ఆమె చెప్పింది. సో ఇద్దరు డిఫర్ అయ్యారు కాబట్టి డిఫర్ తీర్పు కాబట్టి వీళ్ళు ఇది మేము ఏకీభావం రాలేదు కాబట్టి మీరే తేల్చండి సిజేఐకి చెప్పారు. సో ఇప్పుడు సిజేఐ ఏం చేస్తుందంటే ఒక సిజేఐ ఏం చేయబోతున్నారంటే ఒక త్రిసభ్య ధర్మాసనాన్ని కానీ లేదా 5 బెంచ్ అంటే 5 జడ్జెస్ బెంచ్ 5 మందితో కూడిన ధర్మాసనానికి కానీ దీన్ని అప్పగిస్తారు. మళ్ళీ వాదనలో ఆ ధర్మాసనం ముందు వాదనలు వినిపిస్తారు, ఎవరిటి తెలుగుదేశం తరపున న్యాయవాదులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన హరీష్ సాల్వే కానీ తర్వాత లోద్రా కానీ వీళ్ళు లేదా కొత్తగా ఎవరినైనా కానీ ఏదేమైనా మళ్ళీ ఫ్రెష్గా వాదనలు వినిపిస్తారు. ఇటు సిఐడి తరపున వాదనలు వినిపిస్తారు. అట్లాగే ఇప్పటి వరకు ఈ ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పు కాపీలు కావచ్చు, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా సమర్పిస్తారు. ఇవన్నీ చూసిన తర్వాత వాదనలు విన్న తర్వాత త్రిసభ్య కానీ లేదా 5 బెంచ్ కానీ వాళ్ళు మళ్ళీ కూలంకుషంగా స్టడీ చేసి దీన్ని మీద తీర్పు వెలువడించే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు ఈ తీర్పుకు సంబంధించి చంద్రబాబుకి ఊరట జగన్కి ఊరట అనే చర్చ కూడా స్టార్ట్ అయింది. చంద్రబాబుకి దీంట్లో ఏమీ ఊరట లేదు, ఎందుకంటే ఇది వర్తిస్తుందని ఒకరు వర్తించదని ఒకరు చెప్పారు కాబట్టి స్టేటస్ కో అయిపోయింది. అయితే ఒక విషయంలో చంద్రబాబుకి కొద్దిగా ఇబ్బందికరమైంది ఏంటంటే ఈ మొత్తం ఎఫ్ఐఆర్నే క్వాష్ చేసే పరిస్థితి అయితే లేదనేది ఆయన కూడా చెప్పాడు. అంటే వర్తిస్తుందని చెప్పిన అనిరుద్ధ బోస్ కూడా ఎఫ్ఐఆర్ని కొట్టేసే పరిస్థితి లేదు, మిగతా సెక్షన్లు ఉన్నాయి, అట్లాగే రిమాండ్ని కూడా నేను ప్రశ్నించట్లేదు అనేది కూడా రిమాండ్ తప్పని కూడా అనలేదు. ఇప్పటివరకు ఏంటంటే చంద్రబాబు కానీ తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుతున్నది ఇది అరెస్ట్ అక్రమం, రిమాండ్ అక్రమం అన్నట్టుగానే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆ మేరకు అది క్లియర్ చేశారు. ఏదేమైనా ఈ తీర్పు అయితే ఇప్పుడు అమలులోకి రాదు కాబట్టి
స్టేటస్లో ఉన్నట్టు కానీ, అంటే యథాతథంగా ఉన్నట్టు కానీ చెప్పుకోవాలి. ఇటు చంద్రబాబు రేపు ఎలక్షన్లలో నేను నిర్దోషిని, నా మీద అక్రమంగా కేసులు పెట్టారు, సుప్రీంకోర్టే చెప్పింది చూడండి అని చెప్పలేరు. ఇటు జగన్ కూడా ఆయన దోషం తేలిపోయిందని చెప్పలేరు. కాబట్టి నాకు తెలిసి ఇది ఎలక్షన్ లోపల రాదు. ఎవరి వాదనలు వాళ్ళు వినిపించుకోవచ్చు తప్ప కోర్టులను అయితే రక్షణగా సపోర్ట్గా వీళ్ళు తీసుకోలేరు. అది మనకు అర్థం చేసుకోవచ్చు. రెండోది ఏంటంటే, నేను మార్నింగ్ చెప్పినట్టుగా దీని మీద ఆల్రెడీ ఒక పిల్లు ఉంది, ప్రశాంత్ భూషణ్, ఆయన వాదన కూడా ఇది యాంటీ కాన్స్టిట్యూషనల్ అనే ఒక వాదన. రెండవది, ఒక నేరం చేసినప్పుడు ఆ వ్యక్తి మీద విచారణ జరపకముందే వాళ్ళ పై అధికారి పర్మిషన్ తీసుకోవాలంటే ఇది అన్యాయమైంది. ఎందుకంటే అలా పర్మిషన్ తీసుకుంటే ఆ వ్యక్తికి తెలిసిపోతుంది. ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు ఒక్కొక్కసారి నేరస్తుడికి తెలియకుండా సమాచారాన్ని కలెక్ట్ చేయాల్సి ఉంటుంది, చేసిన తర్వాతనే ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది, ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలలోకి వాళ్ళ పవర్ని కట్ చేసినట్టు అయిపోయింది. సో అది కరెక్ట్ కాదనే వాదంతో ఆయన వెళ్ళారు. దీని మీద ఇప్పుడు ఈ కంప్లీట్ జడ్జిమెంట్ కోసం అనేక కోర్టులు, అనేక మంది వ్యక్తులు వెయిట్ చేస్తున్నారు. సిమిలర్ కేసులు చాలా రాష్ట్రాల్లో ఉన్నాయి. ఏదేమైనా అందరూ కూడా వెయిట్ చేయాల్సిందే. ఓకే సార్, థ్యాంక్ యూ.